సో ఇప్పుడు మనం బైనరీ అడిషన్ ఆపరేషన్ గురించి నేర్చుకుందామండి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనకు నెంబర్ సిస్టంలో బైనరీ రిప్రజెంటేషన్ యూజ్ చేసుకొని మనం ఆర్థమెటిక్లో అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలండి సో దానికంటే ముందు మనం బైనరీ అడిషన్కి ఒక టేబుల్గా మనం నేర్చుకున్నామంటే సో మనం బైనరీ అడిషన్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయొచ్చండి సో ఫస్ట్ మనం బైనరీ టేబుల్ రిప్రజెంటేషన్ నేర్చుకుందాం తర్వాత కొన్ని బైనరీ అడిషన్ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేద్దామండి అది ఈ యొక్క క్లాస్ యొక్క అజెండా అండి సో మనం మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసిందంటే మన ప్రీవియస్ క్లాస్లో ఏదైనా ఒక డెసిమల్ నంబర్ ఇచ్చినప్పుడు అంటే షార్ట్కట్ ఫార్ములా ఉంది కదండి సో ఆర్ పవర్ జీరో ఆర్ పవర్ వన్ ఆర్ పవర్ టూ ఆర్ పవర్ త్రీ అంటే వన్ టూ ఫోర్ ఎయిట్ ఈ కోడ్ యూజ్ చేసి మనం ఏం ఫైండ్ అవుట్ చేసినామండి సో కరస్పాండింగ్ బైనరీ నెంబర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినామండి రైట్ సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బైనరీ అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్పుట్ కాంబినేషన్ తీసుకుంటున్నానండి సో ఇన్పుట్ అనేది నేను టూ ఇన్పుట్స్ తీసుకుంటున్నాను అనుకుందాం సో ఆ ఇన్పుట్ వాల్యూ లెట్ వన్ ఇన్పుట్ ఈజ్ ది ఏ అనదర్ ఇన్పుట్ ఈజ్ ది బి అనుకుందాం సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఎన్ని తీసుకున్నామండి సో మనము ఇక్కడ టూ ఇన్పుట్స్ అనేటివి తీసుకున్నామండి సో ఇప్పుడు మనం టూ ఇన్పుట్స్ అనేవి తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పాజిబిలిటీస్ ఆర్ ప్రాపబిలిటీస్ వస్తాయి అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టూ వన్ రూపీన్ కాయిన్స్ గాల్లో ఎగరేసినాం అనుకోండి మనకేమొస్తుంది పాజిబిలిటీస్ ఇలా హెడ్ హెడ్ నెక్స్ట్ హెడ్ టైల్ టైల్ హెడ్ టైల్ టైల్ ఇలా పాసిబిలిటీస్ వస్తాయి కదా అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏం ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం టూ ఇన్పుట్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ ఆర్ ప్రాపబిలిటీస్ వస్తామని చూద్దామండి సో ఎన్ని పాజిబిలిటీస్ ఆర్ ప్రాపబిలిటీస్ వస్తాయని తెలుసుకోవాలనుకుంటుంటే దానికి ఒక మనకు ఒక ఫార్ములా ఉంటుందండి ఆ ఫార్ములా ఏంటి అంటే టూ పవర్ అండ్ సో దీన్ని దేనికి యూజ్ చేస్తామండి టు ఫైండ్ అవుట్ ది నెంబర్ ఆఫ్ పాజిబిలిటీస్ అంటే ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఎన్ని పాజిబుల్ కాంబినేషన్ వస్తాయంటే మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే టూ పవర్ ఎన్ అనేది ఫార్ములా అండి ఇక్కడ మీరు అబ్జర్వ్ అంటే ఎన్ ఉంది కదా దీన్నే మనం అంటే నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అని అంటామండి అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టూ ఇన్పుట్స్ ఏబీ తీసుకున్నాను అనుకుందాం సో ఇప్పుడు టూ ఇన్పుట్స్ ఏబి తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయంటే దానికి ఫార్ములా వచ్చి వాట్ ఇస్ ద పాసిబిలిటీ ఫార్ములా అండి టూ పవర్ ఎన్ సో ఇక్కడ ఎన్ అనేది ఏందండి టూ ఇన్పుట్స్ కదా టూ అంటే ఇప్పుడు ఎన్ ప్లేస్లో మనం ఏం సబ్స్ట్యూట్ చేయాలి టూ సబ్స్యూట్ చేయాలి అంటే టూ పవర్ టూ సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని వస్తాయండి ఫోర్ వస్తాయి అంటే బైనరీ నెంబర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడ డిజిటల్ స్టార్టింగ్ నెంబర్ జీరో నుంచే స్టార్ట్ చేయాలి వన్ నుంచి స్టార్ట్ చేయొద్దు అంటే జీరో వన్ టూ త్రీ అంటే మనకు ఫోర్ పాజిబిలిటీస్ ఏముంటాయి జీరో వన్ టూ త్రీ అనేది వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి సపోజ్ నేను త్రీ ఇన్పుట్ వాల్యూస్ తీసుకున్నా ఏబీసీ అని ఇప్పుడు ఎన్ని పాజిబిలిటీస్ వస్తాయండి టూ పవర్ అండ్ ఫార్ములాతో సబ్సోట్ చేస్తే ఎన్ ఈక్వల్ ఇన్పుట్ అన్నాం కదా త్రీ ఇన్పుట్స్ అంటే ఎయిట్ పాజిబిలిటీస్ వస్తాయండి అంటే ఇక్కడ నేను మీకు అడిషన్ ఆపరేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఫస్ట్ టేబుల్ అనేది రాస్తున్నానండి సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ అడిషన్ ఆపరేషన్ ఈజీలీ సో ఇప్పుడు టూ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని పాజిబిలిటీస్ వచ్చినాయండి ఫోర్ వచ్చినాయి సో నేను డైరెక్ట్గా ఇక్కడ రాసుకుంటానండి ఒకటి జీరో వన్ టూ త్రీ అంటే ఇక్కడ మనం డిజిటల్ రిప్రజెంటేషన్ చదువుతున్నాం కాబట్టి ప్రతిదీ ఏ ఫార్మేట్లో ఉండాలి బైనరీ రిప్రజెంటేషన్లో ఉండాలి అంటే దేంట్లో ఉండాలండి జీరోస్ అండ్ వన్స్లో ఉండాలి కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ డెసిమల్ నెంబర్ సిస్టంలో ఉన్నాయండి సో మనకు దీనికి ప్రీవియస్ క్లాస్లో ఒక డెసిమల్ నంబర్ ఇచ్చినప్పుడు దానికి బైనర్ నంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం నేర్చుకున్నామండి సో మీరు ప్రీవియస్ వీడియో కానీ వాచ్ చేయకపోతే ప్లీజ్ గో త్రూ దట్ వీడియో సో మీకు బైనర్ నంబర్ అనేది షార్ట్ కట్ కోడ్ యూజ్ చేసి ఎలా రాయాలో అక్కడ చెప్పడం అనేది జరిగిందండి సో ఇప్పుడు త్రీకి ఆన్సర్ ఏమొస్తుందండి మనకి ఇక్కడ సో త్రీకి వచ్చి వన్ వన్ బైనర్ నంబర్ సో నెక్స్ట్ టూకి వన్ జీరో నెక్స్ట్ వన్కి బైనర్ నెంబర్ ఏందండి జీరో వన్ నెక్స్ట్ జీరోకి బైనర్ నెంబర్ ఏందండి జీరో జీరో అంటే ఇక్కడ జీరో జీరో అన్న రాసుకోవచ్చు జీరో అన్న రాసుకోవచ్చు అంటే బైనర్ నంబర్ జీరో డెస్మల్ నంబర్ జీరో సేమ్ బైనర్ నంబర్ వన్ డెస్మల్ నెంబర్ వన్ అనేది సేమ్ అంటే ఇక్కడ టూ జీరోస్ ఎందుకు రాసినావు అంటే అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ డెస్మల్ నంబర్ సిస్టమ్ ఉంది ఫైవ్ ఉందనుకో మనం ఫైవ్ రాసిన మీనింగ్ ఒకటే జీరో ఫైవ్ రాసిన మీనింగ్ ఒకటే జీరో జీరో ఫైవ్ రాసిన మీనింగ్ ఒకటే అదేవిధంగా ఇక్కడ మనకు బైనర్ నెంబర్ సిస్టంలో కూడా నువ్వు జీరో రాసిన జీరో జీరో రాసిన ట్రిపుల్ జీరో రాసిన దీని ఆన్సర్ జీరో అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రైట్ సో నెక్స్ట్ నేను ఇక్కడ అవుట్పుట్ వాల్యూస్ అనేది తీసుకుంటున్నాను అండి సో ఇక్కడ అవుట్పుట్ వాల్యూస్లో నేను ఏమి అంటే మనం అడిషన్ ఆపరేషన్ చేసినప్పుడు మనకు టూ అవుట్పుట్స్ వస్తాయండి ఒకదాన్ని మనం ఏమంటారంటే సమ్మంటాం ఇంకొక దాన్ని మనం ఏమంటామంటే క్యారీ అని అంటామండి సో మీకు స్టిల్ డౌట్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నెంబర్ తీసుకుంటున్నానండి ఫిఫ్టీ నైన్ వన్ టూ వన్ తీసుకుంటున్నాను సో దీనికి నార్మల్ మనకి డెసిమల్ నెంబర్ అడిషన్ తెలుసు కాబట్టి ఇలా తీసుకుంటున్నాండి అండి ఇప్పుడు ఫిఫ్టీ నైన్ నేను ట్వెల్త్ యాడ్ చేసినప్పుడు నాకు ఏమొస్తుందండి నైన్ ప్లస్ టూ లెవెన్ కదా సో లెవెన్లో ఈ ఫస్ట్ బిట్ ఉండేదాన్ని మనం ఏమంటాం అంటే సమ్ అంటాం నెక్స్ట్ ఎన్ని బిట్స్ జనరేట్ చేసినా వాటిని క్యారీ అంటామండి అంటే సమ్ అనేది ఏమో ఇక్కడ యాడ్ చేస్తాం క్యారీ అనేది నెక్స్ట్ లెవెల్లో యాడ్ చేసుకుంటా వెళ్తామండి రైట్ సో విధంగా బైనరీలో కూడా ఇంతే రైట్ సో వచ్చిన సమ్ని ఇక్కడ రాసుకుంటాం క్యారీ అనేది నెక్స్ట్ లెవెల్లో రాసుకుంటామండి సో ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి సో దానికంటే ముందు నేను ఒక పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో దాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు ఈ టేబుల్లో ఈజీగా సమ్ క్యారీ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఏంటంటే మీనింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఒక ఏ అనే నెంబర్ బి అనే నెంబర్ యాడ్ చేసినా అనుకుందాం ఏది అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాను రిజల్ట్ అనేది వన్ జీరో వచ్చిందనుకోండి ఇది ఏదైతే ఫస్ట్ బిట్ లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఉందో దాన్ని మనం ఏమంటారంటే సమ్ అంటాం సో నెక్స్ట్ బిట్ని మనం ఏమంటామంటే క్యారీ అని అంటాం ఒకవేళ నేను సమ్ ఏదో ఒక వాల్యూ సమ్ టూ త్రీ ఫోర్ వాల్యూస్ అడిషన్ చేసిన తర్వాత నాకు ఆన్సర్ వన్ జీరో జీరో వచ్చింది అనుకుందాం సో దీంట్లో ఈ ఎల్ఎస్బి వాల్యూని ఒక్కటి మాత్రమే మనం సమ్ అంటాం మిగతా ఈ వాల్యూస్ని ఏమంటాం అంటే క్యారీ అంటాం ఇప్పుడు మీరు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఆన్సర్ వచ్చింది వన్ జీరో వన్ అనేది దీంట్లో సమ్ వాల్యూ ఏంది క్యారీ వాల్యూ ఏంటండి ఎస్ సమ్ వాల్యూ అనేది వన్ క్యారీ వాల్యూ అనేది వన్ జీరో ఒకవేళ మీరు ఇలా వచ్చింది అనుకుందాం సంథింగ్ లైక్ దిస్ దీంట్లో సమ్ వాల్యూ ఏందండి ఇది ఒక్కటే సమ్ వాల్యూ అన్ని వాల్యూస్ ఏందండి క్యారీ వాల్యూ సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నామంటే టేబుల్లో ఏ ప్లస్ బి వాల్యూ అనేది యాడ్ చేస్తున్నాం యాడ్ చేసినప్పుడు సమ్ ఏమొస్తుంది క్యారీ ఏమొస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నామండి అంటే ఇప్పుడు ఫస్ట్ ఏ వాల్యూ ఏముందండి ఇక్కడ జీరో ఉంది బీ వాల్యూ ఏముంది జీరో అంటే జీరో ప్లస్ జీరో యాడ్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుంది జీరో అంటే సమ్ వాల్యూ ఈక్వల్ టు జీరో అంతే కదా జీరో జీరో యాడ్ చేసినప్పుడు మనకు సమ్ జీరో వచ్చింది ఎక్స్ట్రా బి ఏం జనరే జనరేట్ కాలేదు కాబట్టి క్యారీ వాల్యూ వచ్చి ఆల్వేస్ మనం ఏమనుకుంటాం అంటే జీరో అనుకుంటాం నెక్స్ట్ జీరో ప్లస్ వన్ యాడ్ చేయండి జీరో ప్లస్ వన్ అంటే ఏంటండి సమ్ వాల్యూ వన్ సో క్యారీ వాల్యూ ఏమి వస్తుంది ఎక్స్ట్రా బిట్ ఏం జనరే జనరేట్ కాలేదు కాబట్టి జీరో నెక్స్ట్ వన్ జీరో యాడ్ చేయండి అంటే ఇది ఏ ప్లస్ బి వాల్యూ వన్ ప్లస్ జీరో సో వన్ జీరో అంటే సమ్మెం వస్తుందండి వన్ అనేది వస్తుంది ఇప్పుడు క్యారీ వాల్యూ ఏం జనరేట్ కాలేదు కాబట్టి జీరో వస్తుంది అదేవిధంగా ఇప్పుడు వన్ ప్లస్ వన్ ఇక్కడ మనకు ప్రాబ్లమ్ వస్తుందండి నేను ఇంతకుముందు ఏం చెప్పానండి డెసిమల్ నెంబర్ జీరో అన్న బైనరీ నెంబర్ జీరో అన్న సేమే డెసిమల్ నెంబర్ వన్ అన్న బైన నెంబర్ వన్ అన్నా సేమే అని మీకు చెప్పానండి అంటే ఇక్కడ మీరుగానే వన్ వన్ తీసుకున్నప్పుడు మనకు బైనరీ అడిషన్ ఎలా పర్ఫామ్ చేయాలో తెలియదు అనుకుందాం ఇన్షియల్గా సో అప్పుడు మనం ఏమనుకుందాం అంటే మనం డెసిమల్ నెంబర్లో ఫెమిలియర్ కాబట్టి సో కాసేపు దీన్ని ఏమనుకుంటామంటే డెసిమల్ నెంబరే అనుకుందాం అంటే ఇది వన్ ప్లస్ వన్ మనకు ఆన్సర్ ఏమన్నా తెలుసు టూ అంటే ఇక్కడ నువ్వు టూ రాసినావు అంటే అది కంప్లీట్గా రాంగు సో ఇక్కడ ఏమన్నా రాయాలి ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది జీరోస్ అండ్ వన్స్లోనే ఉండాలి మనకు ప్రొసీజర్ తెలుసు కదండి వచ్చిన డెసిమల్ నెంబర్ని బైనర్ నెంబర్ ఎలాగా కన్వర్ట్ చేసుకోవాలి సో టూకి బైనర్ నంబర్ ఏందండి వన్ జీరో నేను ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏం చెప్పానండి ఫస్ట్ బిట్ ఉండేదాన్ని మనం ఏమంటారంటే సమ్ అంటాం రిమైనింగ్ బిట్ని మనం ఏమంటాం అంటే క్యారీ అంటాం ఇప్పుడు సమ్ వ్యాల్యూ ఇక్కడ ఏమొస్తుందండి జీరో ఆ జీరో ఇక్కడ రాసుకోండి ఇప్పుడు క్యారీ వాల్యూ ఏమొస్తుందండి వన్ ఆ వన్ అనేది ఇక్కడ రాసుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు త్రీ అనేది వచ్చింది అనుకుందాం అంటే త్రీ అనే దానికి యాడ్ చేద్దాం సో ఓకే మనం ఇంకొక టేబుల్ తీసుకున్నాం సో మీకు కొంచెం ఇక్కడ ఐడియా వచ్చిందని అనుకుంటున్నా ఫర్ ఎగ్జాంపుల్ నేను త్రీ ఇన్పుట్స్ తీసుకున్నానండి సో త్రీ ఇన్పుట్స్ వచ్చి ఏబీసీ తీసుకున్నా అవుట్పుట్ సేమ్ సమ్ము ఇంకొకటి క్యారీ అనేది తీసుకుందాం అనుకుందాం సో త్రీ ఇన్పుట్స్ అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయండి టూ పవర్ అండ్ టూ పవర్ త్రీ అంటే ఎయిట్ పాజిబిలిటీస్ సో స్టార్టింగ్ వాల్యూ మనకేముంటుందండి జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ రైట్ సో ఇక్కడ మీకు ఒక షార్ట్ కట్ చెప్తానండి నేను షార్ట్ కట్ అంటే మీనింగ్ ఏంటంటే మనం జనరల్గా జీరోకి బాయిన నెంబర్ ఏం రాస్తాం జీరోనే రాస్తాం కదా సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఏముంది టేబుల్ సెవెన్ అనేది ఉంది కదా సో ఫస్ట్ మనం సెవెన్కి బైనర్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం సెవెన్కి బైనర్ నెంబర్ ఏందండి ట్రిబుల్ వన్ కదా అంటే ఇది ట్రిబుల్ వన్ అయినప్పుడు ప్రతి బిట్ వాల్యూని మనం త్రీ బిట్స్తో రిప్రజెంట్ చేద్దాం లేదంటే ఇంకొక విధంగా మాట్లాడుకున్నప్పుడు త్రీ ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి మనం ప్రతిది త్రీ బిట్స్తో రిప్రజెంట్ చేయాలి అంటే జీరోని జీరో రాసినా సరిపోతుంది లేదంటే మనం ట్రిబుల్ జీరో రాసినా సరిపోతుంది అనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇక్కడ వన్కి ఏంటండి జీరో జీరో వన్ నెక్స్ట్ టూకి జీరో వన్ జీరో నెక్స్ట్ జీరో డబల్ వన్ వన్ జీరో జీరో అంటే ఫోర్ అండి వన్ జీరో వన్ ఫైవ్ డబల్ వన్ జీరో అంటే సిక్స్ ఇప్పుడు మనం బైనరీ రిప్రజెంటే రాసామండి ఇప్పుడు మనం ఏం చేయాలండి అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ అనేది యాడ్ చేయాలండి సో ఏ ప్లస్ బి ప్లస్సీ వాల్యూ అంటే ఏంటండి ఏ వాల్యూ జీరో బి వాల్యూ జీరో సి వ్యూ జీరో అంటే జీరో ప్లస్ జీరో ప్లస్ జీరో సమ్మె వస్తుందండి జీరో సో ఇక్కడ మనము జీరో అనేది రాద్దామండి సో ఇప్పుడు క్యారీ వాల్యూ ఏం వస్తుందండి మనకు ఏం జనరల్ కాబట్టి క్యారీ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ జీరో ప్లస్ జీరో ప్లస్ వన్ ఏందండి వన్ కదా సో వన్ క్యారీ వాల్యూ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ జీరో వన్ జీరో అంటే ఏందండి సమ్ ఈక్వల్ టు వన్ క్యారీ ఈక్వల్ టు జీరో నెక్స్ట్ ఇక్కడ మనకు సమ్ డౌట్ అనేది వస్తుంది నెంబర్ ఏముందండి జీరో వన్ వన్ సో జీరో వన్ వన్ అంటే ఏందండి టూ సో టూకి బైనర్ నంబర్ ఏందండి వన్ జీరో సో ఫస్ట్ బిట్ని మనం ఏమంటామండి సమ్ని సమ్ని ఇక్కడ రాసుకుంటున్నా సో క్యారీ అనేది ఏంటండి నెక్స్ట్ రిమైనింగ్ బిట్స్ అని క్యారీ అంటున్నా కదా ఇక్కడ క్యారీ ఈక్వల్ టు వన్ సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వన్ ప్లస్ జీరో ప్లస్ జీరో అంటే ఏంటండి వన్ క్యారీ జనరేట్ కాలేదు కాబట్టి జీరో నెక్స్ట్ వన్ జీరో వన్ ఉంది వన్ జీరో వన్ అంటే ఏంటంటే ఏందండి వే కదా టూ అంటే వన్ జీరో కదా సో దీ బిట్ని మనం ఏమంటాం సమ్ అంటాం సో నెక్స్ట్ బిట్ని మనం ఏమంటాం క్యారీ అంటాం సో క్యారీ వాల్యూ ఈక్వల్ టు వన్ నెక్స్ట్ డబల్ వన్ జీరో అనేది ఉందండి సో డబల్ వన్ జీరో అంటే ఏందండి మళ్ళీ టూ టూ అంటే ఏందండి వన్ జీరో సో ఎల్ఎస్బి బిట్ వ్యాల్యూ ఏందండి సమ్ నెక్స్ట్ బిట్ వ్యాల్యూ వచ్చి క్యారీ రైట్ సో ఇక్కడ ట్రిబుల్ వన్ ఉందండి సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సో ట్రిబుల్ వన్ అంటే మీనింగ్ ఏంటంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ సో త్రీ అంటే ఆన్సర్ ఏమొస్తుందండి వన్ వన్ అనేది బైనరీ నెంబర్ సో దీంట్లో మీరు సమ్ ఏది క్యారీ అయితే చెప్తారా ఎస్ సమ్ వాల్యూ ఇక్కడ ఏమొస్తుందండి వన్ క్యారీ వాల్యూ ఇక్కడ ఏమొస్తుందండి వన్ సో ఈ టేబుల్ మీకు ఐ అర్థమైన తర్వాత సో మీరు ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ అనేది ఈజీగా పర్ఫామ్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఉంటుందండి రైట్ సో మనం ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేద్దామండి ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫామ్ ది బైనరీ అడిషన్ సో మనం ఏం చేస్తున్నామంటే అడిషన్ వచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ చేస్తున్నామండి బైనరీ అడిషన్ ఫర్ డెసిమల్ నెంబర్ సో డెసిమల్ నెంబర్ ఏం తీసుకుంటున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ప్లస్ సెవెన్ తీసుకుంటున్నా అండి సో మనకు తెలుసు అండి ఫస్ట్ సిక్స్ ప్లస్ సెవెన్ అంటే మనకి డెసిమల్ అడిషన్లో ఏమొస్తుందండి థర్టీన్ వస్తుందని తెలుసు కానీ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఎవ్రీథింగ్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది వర్డ్ అడిషన్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ నెంబర్ అంటే ఇక్కడ డెసిమల్ నెంబర్ ఇచ్చిండు దీన్ని మనం అడిషన్ అనేది బైనరీలో పర్ఫార్మ్ చేయాలి సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలి సో సిక్స్ కంటే ఏందండి మనకు వాల్యూ ఏమొస్తుంది సిక్స్కి డబల్ వన్ జీరో సెవెన్కి ఏమి వస్తుందండి ట్రిపుల్ వన్ సో ఇంతకు ముందు నేను చెప్పిన టేబుల్ ప్రకారం మీరు ఇప్పుడు అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి అండి సో మనం అడిషన్ ఆపరేషన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ ఉంది అనుకో నుంచి స్టార్ట్ చేస్తాం ఇక్కడ నుంచే కదా స్టార్ట్ చేస్తాం ఇక్కడ కూడా ఎల్ఎస్బీ నుంచి ఎంఎస్బీకి స్టార్ట్ చేయాలి సో ఫస్ట్ వాల్యూ మనకేముందండి జీరో వన్ సో జీరో ప్లస్ వన్ అంటే ఏంటండి సమ్ ఈకోల్డ్ అంటే జీరో వన్ అంటే వన్ కదా సో సమ్ ఈకోల్డ్ జీరో క్యారీ ఏం జనరేట్ కాలేదు కాబట్టి క్యారీ జీరో అంటే యాక్చువల్గా క్యారీ అనేది మనం ఇక్కడ జీరో అనేది యాడ్ చేయాలి సో జీరోనే కాబట్టి యాడ్ చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే నెక్స్ట్ వన్ వన్ అంటే ఏందండి వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ టూ అంటే మనకు బైనరీ వాల్యూ ఏంది వన్ జీరో సో దీన్ని మనం ఏమంటామండి జీరో అనేది సమ్ము క్యారీ అనేది వన్ సో వన్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయాలండి నెక్స్ట్ మనకు త్రీ బిడ్స్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ సో వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఏందండి త్రీ సో త్రీకి బైనరీ నెంబర్ ఏంటండి వన్ వన్ సో ఇక్కడ మనం ఏం చేయాలంటే సమ్ అనేది ఇక్కడ రాసుకుంటామండి ఇప్పుడు క్యారీ అనేది జనరల్గా మనం ఎక్కడ రాయాలంటే నెక్స్ట్ లెవెల్ ఆపరేషన్ ఉంటే రాస్తాం లేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ రాసుకుంటాం సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు డౌట్ ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా తీసుకున్నా ఫిఫ్టీ టూ సంథింగ్ ఫిఫ్టీ ఫైవ్ తీసుకున్నాం అనుకుందండి సో ఫైవ్ ప్లస్ టూ ఎంత అండి సెవెన్ నెక్స్ట్ ఫైవ్ ఫైవ్ ఎంతండి టెన్ సో సమ్ వాల్యూ ఏంది ఎక్కడ జీరో క్యారీ వాల్యూ ఎక్కడ రాస్తాం నెక్స్ట్ లెవెల్ ఉంటే రాస్తాం లేకపోతే ఇక్కడే వన్ జీరో అని రాసుకుంటాం కదా సేమ్ ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏందండి డబల్ వన్ జీరో వన్ అంటే సిక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు థర్టీన్ సో ఇప్పుడు వచ్చిన ఆన్సర్ థర్టీనా ఎస్ థర్టీన్ సో నీకు ఇంకా స్టిల్ డౌట్ ఉంటే మనకు కోడ్ ఏం చెప్పినానండి వన్ టూ ఫోర్ ఎయిట్ అనే కోడ్ చెప్పాను కదా గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు ఎన్ని బిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ బిట్స్ ఉన్నాయి కదా అంటే ఇక్కడ ఈ ఫోర్ బిట్ వాల్యూ తీసుకోండి అంటే ఆన్సర్ ఏంది వన్ వన్ జీరో వన్ అంటే వన్ అంటే మీనింగ్ ఏందండి ఆ పర్టికులర్ బిట్ అనేది తీసుకున్నాం కదా అంటే ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ ఇక్కడ జీరో ఉంది కాబట్టి తీసుకోవద్దు వన్ అంటే ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ వన్ దట్ ఈక్వల్ టు థర్టీన్ సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వీ గాట్ సో మీరు ఇనిషియల్గా డెసిమల్ నంబర్ రాసుకొని దానికి ఫైనల్ ఆన్సర్ కనుక్కోండి దానికి బైనరీలో సేమ్ వచ్చిందా లేదా చెక్ చేయండి రైట్ సో నెక్స్ట్ మనం ఇంకొక సింపుల్ ప్రాబ్లమ్ తీసుకొని సాల్వ్ చేద్దామండి సో టువల్ ప్లస్ థర్టీన్ ఉందండి సో దీన్ని మనం ఏం పర్ఫామ్ చేయాలంటే అడిషన్ వచ్చి ఇన్ టర్మ్స్ ఆఫ్ ది బైనరీ రిప్రజెంటేషన్ రాయాలండి సో టువెల్కి బైనరీ నెంబర్ ఏమి వస్తుందండి డబల్ వన్ డబల్ జీరో సో థర్టీన్కి బైనరీ నెంబర్ ఏమి వస్తుందండి డబల్ వన్ జీరో వన్ మీరు అట్లీస్ట్ బైనరీ నెంబర్స్ అనేది జీరో టు ఫిఫ్టీన్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఇప్పుడు జీరో ప్లస్ వన్ ఏందండి వన్ జీరో ప్లస్ జీరో జీరో వన్ వన్ అంటే ఏంటి టూ టూ అంటే వన్ జీరో సమ్ ఈక్వల్ టు జీరో క్యారీ ఎక్కడ యాడ్ చేయాలి నెక్స్ట్ లెవెల్లో యాడ్ చేయాలి సో ట్రిపుల్ వన్ అంటే ఏందండి త్రీ త్రీ అంటే వన్ వన్ సో సమ్ ఈక్వల్ టు వన్ నెక్స్ట్ ఎక్స్ట్రా బిట్ లేవు కాబట్టి క్యారీ కూడా మనం ఇక్కడే యాడ్ చేస్తాం రైట్ సో ఇప్పుడు ట్వెల్వ్ ప్లస్ థర్టీన్ అంటే ఏంటండి ట్వంటీ ఫైవ్ సో నీకు వెరిఫికేషన్ కావాలంటే కోడ్ ఏంది ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ బిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ కూడా రాసుకో ఫైవ్ ఫైట్ ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ మనకు వచ్చిన ఆన్సర్ ఏంది డబల్ వన్ జీరో జీరో వన్ అంటే మీనింగ్ ఏంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ సో సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ అంటే ఏంటండి ట్వంటీ ఫైవ్ అంటే మనకు వచ్చిన ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి రైట్ సో ఇలా మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ అడిషన్ ఆపరేషన్లో సాల్వ్ చేయగలుగుతారండి సో ఇప్పుడు మనం కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లం చూద్దామండి సో ఈ డిఫికల్టీ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయగలిగినారంటే మీరు అడిషన్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది సో పర్ఫామ్ ది అడిషన్ ఆపరేషన్ ఫర్ ఫిఫ్టీన్ టెన్ జీరో వన్ ఫైవ్ అంటే ఈ నెంబర్లకి అడిషన్ పర్ఫామ్ చేయాలనుకుందాం సో ఫిఫ్టీన్కి బై నెంబర్ ఏమొస్తుందండి మనకు ఫోర్ వన్స్ కదా సో నేను ఫోర్ వన్స్ అనేది తీసుకుంటున్నా నెక్స్ట్ టెన్కి బైనరీ నెంబర్ ఏందండి వన్ జీరో వన్ జీరో నెక్స్ట్ వన్కి బైనర్ నంబర్ ఏందండి జీరో 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 వన్ ఫోర్ బిట్ నెంబర్లో రాసుకుంటున్నాం అంతే నెక్స్ట్ ఇంకొక వాల్యూ ఏముందండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఫిఫ్టీన్ అనుకుందాం సో మళ్ళీ ఫిఫ్టీన్ తీసుకుంటున్నాను సో ఫిఫ్టీన్ అంటే వాల్యూ ఏమొస్తుందండి వన్ 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 అంటే దీనికి మనం ఇక్కడ అడిషనల్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి సో ఇక్కడ కొంచెం ఒక లాజిక్ అనేది ఉంటుంది ఆ లాజిక్ లాజిక్గానే మీరు అర్థం చేసుకోగలిగినారంటే అడిషన్ ఆపరేషన్ అనేది డెడ్ ఈజీ అయిపోతుందండి ఇప్పుడు కౌంట్ చేయండి మనకి ఎన్ని వన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ అంటే ట్రిపుల్ వన్ ఉంది సో ఆన్సర్ త్రీ త్రీకి బైన్ నెంబర్ ఏందండి వన్ వన్ సో వన్ వన్లో ఫస్ట్ వాల్యూని మనం ఏమంటాం సమ్ అనేది ఇక్కడ రాసుకున్నాం ఇప్పుడు క్యారీ ఎక్కడ రాయాలండి క్యారీ షుడ్ బి యాడెడ్ టు ది నెక్స్ట్ లెవెల్ సో ఇక్కడ మనకు డౌట్ వస్తుందండి అంటే ఇప్పుడు చూడండి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ అంటే ఏంది ఫోర్ వన్స్ అంటే ఫోర్ సో ఫోర్కి బై నర్ నంబర్ ఏందండి వన్ జీరో జీరో ఇంతకుముందు ఏం చెప్పినట్టుగా ఇక్కడ సమ్ వ్యాల్యూ ఏంది క్యారీ వాల్యూ ఏందండి ఎల్ఎస్బి బిట్ వ్యాల్యూ సమ్ అంటాం మిగతా అన్ని బిట్లను మనం ఏమంటామండి క్యారీ క్యారీ అనేది మనం నెక్స్ట్ లెవెల్లో యాడ్ చేయాలి కదా సో సమ్ వ్యాల్యూ ఏమొచ్చింది మనకు జీరో వచ్చింది ఇప్పుడు క్యారీ ఏమి యాడ్ చేయాలనేది మీకు వచ్చే అతి పెద్ద డౌట్ అండి ఇప్పుడు క్యారీ మనం ఇక్కడ యాడ్ చేయాలి ఏంటంటే వన్ జీరో అనేది యాడ్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ వన్ జీరో అనేది ఇక్కడ యాడ్ చేయాలి ఇది వన్ జీరో అంటే మీనింగ్ ఇది టెన్ కాదండి వన్ జీరో అంటే బైనరీ నెంబర్ బైనరీ నెంబర్ వన్ జీరో అంటే ఏంది టూ రైట్ సో ఇప్పుడు నువ్వేం చేయాలంటే టూ ప్లస్ వన్ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ వచ్చింది రైట్ సో ఇది ఇంపార్టెంట్ సో ఇది టెన్ ప్లస్ వన్ లెవెన్ టూల్ అట్లా తీసుకోవద్దు వన్ జీరో అంటే బైనరీ నెంబర్ ఈ వన్ అన్న బైనరీ నెంబరే అంటే వన్ జీరో అంటే నార్మల్గా ఏందండి టూ నెక్స్ట్ ఈ ప్లస్ వన్ త్రీ నెక్స్ట్ ఇక్కడ ఒక వన్ ఉంది కాబట్టి ఫోర్ సో ఫోర్ అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుందండి వన్ జీరో జీరో దీన్ని మనం ఏమంటాం సమ్ అంటాం సో సమ్ అనేది నేను ఇక్కడ రాసుకుంటున్నాను మళ్ళీ నాకు క్యారీ అనేది ఏమొస్తుందండి మళ్ళీ వన్ జీరోనే కదా సో వన్ జీరో అనేది ఇక్కడ రాసుకుంటున్నా ఇప్పుడు మనకేమొచ్చింది టూ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫైవ్కి బైనర్ నెంబర్ ఏందండి వన్ జీరో వన్ సో వన్ జీరో వన్ అంటే ఇక్కడ సమ్ వ్యాల్యూ ఏంది వన్ సో ఇప్పుడు క్యారీ వ్యాల్యూ ఏమొచ్చిందండి క్యారీ వాల్యూ వచ్చి వన్ జీరో వచ్చింది సో నెక్స్ట్ లెవెల్ యాడ్ చేయడానికి ఏమన్నా ఉందా లేదు కాబట్టి డైరెక్ట్గా క్యారీ ఇక్కడ రాసుకుంటాం రైట్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు అడిషనల్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు ఇప్పుడు ఆన్సర్ ఏం రావాలి ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ వన్ రావాలి వెరిఫికేషన్ చేసుకోవాలంటే ఇక్కడ ఎన్ని బిట్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ బిట్స్ ఉన్నాయి కదా అంటే కోడ్ సిక్స్ బిట్ తీసుకో ఫోర్ ఎయిట్ సిక్స్టీన్ సో సిక్స్ బిట్స్ ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ థర్టీ టూ ఇప్పుడు తీసుకున్నప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చిందండి వన్ జీరో ఇదండి వన్ డబల్ జీరో వన్ సో ఇప్పుడు ఏదైతే ఉందండి వన్స్ ఇది ఉంది కదా థర్టీ టూ ప్లస్ ఎయిట్ ప్లస్ వన్ ఏమొస్తుందండి థర్టీ టూ ప్లస్ ఎయిట్ ఫార్టీ ఫార్టీ ప్లస్ వన్ ఫార్టీ వన్ సో సేమ్ ఆన్సర్ వచ్చిందా మనకు సో దీస్ ద కరెక్ట్ రైట్ సో ఇది ఒక్కటి కాంప్లికేటెడ్ ఉంది ఇది గుర్తుపెట్టుకుంటే మీరు ఏ అడిషన్ ప్రాబ్లం ఇచ్చినా సాల్వ్ చేయగలుగుతారండి రైట్ సో ఐ హోప్ మీకు వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా యూస్ఫుల్ అయింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్ హ్యావ్ ఎన్ ఐస్ డే